పెట్టుకుంటే ఏడాదికి వచ్చేటప్పుడు 25 లక్షలు ఎవడు పెట్టుకుంటాడు 25 జిల్లాలకి, 5 కోట్ల రూపాయలు. మనం సినిమాలో సంపాదించిన డబ్బులు అంతా ఇటుకు పెట్టుకోవాలి, కొన్ని ఏమన్నా వేరే వస్తుందా అంటే అని కింద ఉన్నటువంటి వీళ్ళందరూ చెప్పుకొచ్చారు అప్పుడు నాయకు. దానికే ఫీల్ అయిపోయి ఆయన ఇంకా మనం ఎందుకులే అన్నటువంటి రూట్లో ఆయనకి ఓ మంత్రి పదవి, 2 రాష్ట్ర మంత్రి పదవులు వస్తున్నాయి కదా అనేసి కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఇదైపోయింది. వాస్తవంగా అప్పటికి చిరంజీవి చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యాం, కంటిన్యూ అయ్యి ఉంటాయి. ఎందుకని 100 మంది బీసీలకు ఇచ్చాడు సీట్లు. అధికారం లేనప్పుడు ఎవడైనా ఇస్తాడు, అధికారం వచ్చిన తర్వాత కంటిన్యూ అయినప్పుడు చూద్దామని బీసీ లాగారు. కాపు ప్లస్ బీసీ అనేటటువంటి ఒక మంచి సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్, కానీ మధ్యలో డ్రాప్ అయిపోయారు. దాంతో బీసీలు ఆ తర్వాత ఓన్ చేసుకోలేదు. ఇంకా కాపులు డిసప్పాయింట్ అయిపోయారు, చాలా లాస్ అయిపోయారు. అదే సందర్భంలో 2014లో తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పటికి పార్టీ పెట్టి పవన్ ఈ సీన్ అర్థం చేసుకున్నాడు. చేసుకుని పార్టీ పెట్టి పోటీ చేయలే, చెయ్యకపోవడం వల్ల కాపు సామాజిక వర్గం కొంతమేర మాత్రమే కూటమికి సపోర్ట్ చేసింది. అందుకనే అప్పుడు కాపులు గెలిచారు కదా, వైసీపీ తరఫున కూడా రెండు వైపులా గెలిచారు కదా అప్పుడు. తద్వారా 60-40 వేసుకోవాలి ఆ టైంలో, సక్సెస్ అయింది.